నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 21 కి చేరిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య. మృతి చెందిన వృద్ధురాలికి అధికారుల సమక్షంలో అంత్యక్రియలు. ఆదివారం 10 మంది బాధితుల డిశ్చార్జ్. పేదలకు అండగా నిలుస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకం. 12 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. పంటల వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. రైతులకు వ్యవసాయ అధికారుల సూచన. తాంసీ మండలంలోని పలు గ్రామాల్లో పంట క్షేత్రాలను పరిశీలించిన అధికారులు. జిల్లాలో కరోనా ఉద్రతి పెరుగుతోంది. తాజాగా కోవిడ్ బారిన పడి ఓ వృద్ధురాలు మృతి చెందగా యాక్టివ్ కేసుల సంఖ్య 21 కి చేరింది. ఆదివారం మరో 10 మంది ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాగా మరో 32 మంది ఫలితాలు రావాల్సి ఉంది. జిల్లాలో కరోనా ఉద్రతి పెరుగుతోంది. తాజాగా కోవిడ్ బారిన పడి ఓ వృద్ధురాలు మృతి చెందడం కలకలం రేపుతోంది. శని ఆదివారాల నివేదికల ప్రకారం 2 రోజుల్లో 16 కేసులు నమోదయ్యాయి. ఆదివారం వెలువడిల నివేదికల ప్రకారం పట్టణంలోని బొక్కలగూడకు చెందిన ఒకే కుటుంబంలో 6 వైరస్ సోకింది. వారిలో 2 పురుషులు ఉండగా 4 మహిళలు ఉన్నారు. శాంతినగర్కు చెందిన మరో వ్యక్తితో పాటు అంబులెన్స్ సిబ్బందికి ఒకరు, బోత్ మండలానికి చెందిన మరో వ్యక్తికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. టీచర్స్ కాలనీలోని ఓ వృద్ధుడికి సైతం కోవిడ్ సోకగా వీరందరినీ రిమ్స్ ఐసోలేషన్ వార్డుకు తరలించారు. వీరితో సన్నిహితంగా ఉన్న మరో 32 మందిని గుర్తించి వారి నమూనాలను సేకరించారు. ఇదిలా ఉంటే ఆదివారం నివేదికల ప్రకారం కరోనా నుండి కోలుకున్న 10 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం ఊరట కలిగిస్తోంది. వీరిని మరో 10 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లోనే ఉంచనున్నారు. అటు కోవిడ్తో ఓ వృద్ధురాలు మృతి చెందగా అధికారుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. రిక్షా కాలనీకి చెందిన ఓ వృద్ధురాలు గత కొన్ని రోజుల కిందట గాంధీ ఆసుపత్రిలో మృతి చెందగా జిల్లాలో కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 2 చేరింది. తాజాగా మృతి చెందిన వృద్ధురాలి అంత్యక్రియలను అధికారుల సమక్షంలో నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్ అంత్యక్రియలు పూర్తయ్యే వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. రిమ్స్ శవాగారంలో పూర్తి రక్షణ కవర్లు తొడిగి అంబులెన్స్లో మావలా ప్రాంతానికి తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఆదివారం నాటి 9 కేసులను కలిపి జిల్లాలో 21 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 9 మంది రిమ్స్ ఐసోలేషన్ వార్డులో చికిత్సలు పొందుతున్నారు. 9 మంది హోమ్ క్వారంటైన్లో ఉండగా మరో 3 హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా అధికార యంత్రాంగం సూచిస్తోంది. లోకల్ పర్మిషన్ లేదట. ఏ అవి మనే పాటే దాన్ని ఎనేబుల్ ప్రాక్టీస్. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు అండగా నిలుస్తూ వారి ఇబ్బందులను తొలగిస్తోందని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పేర్కొన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. పేదలకు సీఎం సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుందని బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించి మంజూరైన 3,75,000 రూపాయల విలువైన చెక్కులను నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాంసీ భీంపూర్ల ఎంపీపీలు మంజులా శ్రీధర్ రెడ్డి, సంతోష్ రత్నప్రభ,
వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న తాంసి మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు సదానంద్ టిఆర్ఎస్ నాయకులు నాగయ్య యాదవ్ అబ్దుల్లా మహేందర్ యాదవ్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల తీరును ఎమ్మెల్యే వివరించారు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థికంగా పేదలకు సహాయం అందించడంతో వారి ఇబ్బందులు తొలగుతున్నాయని పేర్కొన్నారు ఆదివాసీల హక్కుల సాధనకై చేపట్టిన ఉద్యమాల్లో శ్రీడం శంభు కీలక పాత్ర పోషించారని జెపి చైర్మన్ రాతో జనార్దన్ పేర్కొన్నారు శ్రీడం శంభు రెండో వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆదివాసీ ఉద్యమకారుడు శ్రీరామ్ శంభు రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని ఉట్నూర్ మండలంలోని మత్తడిగూడ గ్రామంలో సోమవారం నిర్వహించారు కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ జెడ్పీటీసీ చారులత ఎంపీపీ పంద్ర జయవంతరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీరామ్ శంభు చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు సమర్పించారు అనంతరం జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల సాధనకై శ్రీరామ్ శంభు ఎన్నో ఉద్యమాలు చేశారని అన్నారు ఏజెన్సీలో ఆదివాసీ హక్కులకై అహర్నిశలు కృషి చేశారని గిరిజనుల సమస్యలను జాతీయ వేదికలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు రైతులు తమ పంట వివరాలను వ్యవసాయ అధికారుల వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తాంసి మండల వ్యవసాయ అధికారి రవీందర్ సూచించారు మండలంలోని పలు గ్రామాలు సోమవారం పర్యటించిన ఆయన రైతులకు పలు సూచనలు చేశారు మండలంలోని ప్రతి రైతు 2020 వానాకాలానికి సంబంధించి వేసిన పంటను వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని తాంసి మండల వ్యవసాయ అధికారి ఆసనూరి రవీందర్ సూచించారు సోమవారం మండలంలోని అంబుగాం వామన్ నగర్ గ్రామాలలో పంటల నమోదును పరిశీలించారు అదేవిధంగా పత్తి సోయాబీన్ పంటలను పరిశీలించారు ఆయన వెంట మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ కంది గోవర్ధన్ రెడ్డి ఏఈఓ సంగీత తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా ఏఓ రవీందర్ మాట్లాడుతూ రైతులు పంటల వివరాలను నమోదు చేసుకుంటేనే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించే అవకాశం ఉందన్నారు ఏఈఓలు రైతుల వద్దకు వస్తారని ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేశారో వివరంగా చెప్పాలని తెలిపారు పంట వివరాలు నమోదు చేసుకోని పక్షంలో భవిష్యత్తులో ఆ రైతుకు పంట అమ్ముకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని స్పష్టం చేశారు పంట సాగులో అవసరం మేరకే రసాయన ఎరువులు వినియోగించాలని సూచించారు వానాకాలం 2020 గాను మనకు తాంసి మరియు దీంపూర్ మండలాల్లో మొత్తం సోయింగ్స్ కూడా మనకు అయిపోయింది దాదాపు 32000 ఎకరాల్లో మన దీంపూర్లో కల్టివేషన్ చేస్తున్నారు రైతులు అదే విధంగా తాంసి మండలంలో 18000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు రైతులు అయితే అనక ఏ రైతు తన యొక్క పంట పొలంలో ఏ పంట వేశారు సర్వే నంబర్ వారీగా కమతం వారీగా ప్రతి గుంటలో ఏ పంట వేసిన అనేటటువంటిది తెలియజేయడానికి అవసరమని చెప్పేసి ప్రభుత్వము క్రాప్ బుకింగ్ సర్వే చేపట్టడం జరిగింది అయితే మనకు తాంసి మండలంలో దాదాపు 18000 ఎకరాలకు గాను మనకు ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం దాదాపు 14000 ఎకరాల్లో 13 నుంచి 14000 ఎకరాల మధ్యన పత్తి పంట సాగు చేస్తున్నారు అయితే కనుక ఇది ప్రతి ఒక్క రైతు ఏ సర్వే నంబర్లో ఎంత ఏ పంట వేశాడు అనేది పక్కాగా తెలుసుకోవడానికి అని చెప్పేసి మనం సర్వే చేస్తున్నాము కాబట్టి రైతులు ఏం చేయాలంటే అనక ఖచ్చితంగా మా వ్యవసాయ విస్తరణ అధికారి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారికి అందుబాటులో ఉండి మీ చేన్లో ఏ పంట వేసిందో అది రాయించుకోవాలి ఇది ఎందువల్లన అంటే అనక మీకు మళ్ళీ ఈ పంటని మార్కెట్కి అమ్ముకునేటప్పుడు చాలా సులభతరంగా అవుతుంది మీరు మళ్ళీ ఆ టైంలో మీరు సీసీఐలో కానివ్వండి తర్వాత మా సొసైటీల ద్వారా కానీ అమ్ముకునేటప్పుడు మీకు ఎలాంటి రైతులకు ఇబ్బంది కాకూడదని చెప్పేసి మీరు ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా తమ చేన్లో ఏ సర్వే నంబర్లో దేంట్లో ఏ పంట వేసాడని చెప్పేసి తప్పనిసరిగా తమ సంబంధిత వ్యవస్థాపిస్తున్న అధికారి దగ్గర నోట్ చేయించుకోవాలని చెప్పేసి అదేవిధంగా రైతు సంతకం కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఇంద్రవెల్లి మండల కేంద్రంలో స్వేరస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ అభ్యాసన కేంద్రంలోని విద్యార్థులకు సోమవారం నోటు పుస్తకాలు పెన్నులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులను అతిథులు ప్రత్యేకంగా అభినందించారు స్వేరోస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని స్థానిక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన గ్రామీణ అభ్యాసన కేంద్రాల్లోని విద్యార్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు
మండల యువనేత రాథోడ్ అమోల్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రాథమిక వ్యాపార సహకార సంఘం చైర్మన్ డోంగ్రే మారుతి మండల కోఆప్షన్ సభ్యులు మీర్జా జిలానీ బేగ్ ఎంపీటీసీ సభ్యులు మడావి భీమరావు తదితరులు పాల్గొని విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందించారు అనంతరం భవనం ఆవరణలో మొక్కలు నాటారు ఈ మేరకు ప్రాథమిక వ్యాపార సహకార సంఘం చైర్మన్ డోంగ్రే మారుతి మాట్లాడుతూ స్వేరస్ ఆధ్వర్యంలో గ్రామంలో విలేజ్ లెర్నింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు కరోనా కారణంగా పాఠశాలలు మూతపడడంతో గ్రామాలలో విద్యార్థులు అభ్యసించిన విషయాలను మర్చిపోయే అవకాశం ఉందని ఈ సమయంలో గ్రామీణ అభ్యాసన కేంద్రం ఏర్పాటు ఆలోచన రావడం పట్ల గురుకులాల రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు విద్యార్థులు మంచి పట్టుదలతో చదివి అభివృద్ధి పదంలో పయనించాలని ఆకాంక్షించారు ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు కార్యక్రమంలో స్వేరోస్ జిల్లా సంయుక్త కార్యదర్శులు బాన్సోడే పెప్పేష్ కుమార్ సోన్ కాంబ్లే వికాస్ తదితరులు పాల్గొన్నారు అక్రమ గుట్కా వ్యాపారంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు సోమవారం పట్టణంలోని బొక్కలగూడ కాలనీలోని ఓ వ్యక్తి నివాసంలో తనిఖీలు జరపగా 130,000 రూపాయల అక్రమ గుట్కాను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు అక్రమ గుట్కా మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు పట్టణంలోని అనుమానిత దుకాణాలు వ్యక్తుల ఇళ్లలో విరివిగా తనిఖీలు నిర్వహిస్తూ నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు అందులో భాగంగానే సోమవారం టాస్క్ ఫోర్స్ సిఐ చంద్రమౌళి ఆధ్వర్యంలో పట్టణంలోని బొక్కలగూడ కాలనీలో ఓ ఇంట్లో సోదాలు జరిపారు ఈ క్రమంలో 130,000 రూపాయల అక్రమ గుట్కాను స్వాధీనం చేసుకున్నారు ఇంటి యజమాని ఎండి అబ్దుల్ అర్షద్ను విచారించగా షాద్నగర్కు చెందిన షేక్ అర్బజ్కు చెందినవని తేలడంతో ఇద్దరు నిందితులపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ స్పష్టం చేశారు తనిఖీలలో ఎస్ఐ అప్పారావు ఒకటో పట్టణ పోలీసులు సుజాత రాములు దశరథ్ నగేష్ తదితరులు పాల్గొన్నారు సోమవతి అమావాస్య పూజలను తాంసి భీంపూర్ మండల కేంద్రాల్లో భక్తి ప్రపత్తుల నడుమ జరుపుకున్నారు రావి చెట్టు వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి 108 ప్రదక్షిణలు చేశారు తాంసి భీంపూర్ మండలాల్లో సోమావతి అమావాస్య పూజలను మహిళలు భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు భీంపూర్ మండల కేంద్రంలో వేద పండితులు సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో రావి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అభిషేకం చేసి 108 ప్రదక్షిణలు చేశారు समर्पयामि सोमवती देव्यै नमो नमः इति आत्मूर्ख नमस्कारान्तरात्रि कालायुतये सवे सदाशिवाय श्रीमन् महादेवाय नमो नमः ओम श्री परमेश्वर देवताभ्यो नमो नमः ఈ మేరకు వేద పండితులు సూర్యప్రకాష్ సోమావతి వ్రతం విశిష్టతను వివరించారు సోమావతి అమావాస్య రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయన్నారు శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయని పేర్కొన్నారు కరోనా మహమ్మారి నుండి యావత్తు జీవకోటిని కాపాడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఆంధ్రాద్రాని కాలాయుద్ధాయ సవే సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమో నమః ఓం శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః వినాయకనే నమః శశేఖరాయ నమః వామదేవాయ నమః విరూపాక్షయ నమః కవర్ధినే నమః శ్రీ పరమేశ్వర దేవతాభ్యో నమో నమః సోమవతి నమో నమః మా భీంపూర్ మండల గ్రామంలో అందరూ సోమవతి అమావాస్య వచ్చినప్పుడు 11 వారాలు చేద్దామని సంకల్పించుకొని సోమవతి అమావాస్య ఎప్పుడొస్తే అప్పుడు వాళ్ళు ఈ వ్రతము ఈ సోమవతి అమావాస్య వ్రతము పూజ నవగ్రహ పూజ గౌరీ గణపతి పూజ అష్టదిక్కుల పూజ ఈ వృక్షము పూజ చేస్తారు వాళ్ళందరూ మనం వ్రతము మేము సోమవతి అమావాస్య ఎప్పుడొస్తే అప్పుడు వ్రతాన్ని ఇలానే ప్రతి మాసంలో ఎప్పుడైనా ఏ సంవత్సరంలో అయినా మాసంలో కానీ ఎప్పుడైనా సోమవతి అమావాస్య సోమవారం అమావాస్య ఎప్పుడొస్తే అప్పుడు మేము ఈ సోమవతి అమావాస్య వ్రతము నిర్వహించుకుంటాము మా గ్రామంలో ఈ అమ్మాలు సంకల్పించుకున్న తర్వాత ప్రతి ఒక్క ఊరు అమావాస్య ఎప్పుడొస్తే అప్పుడు ఒక్కొక్క ఊరికి ఒక 11 సార్లు ఒక్కొక్క ఊళ్ళో 11 సార్లు చేద్దామని సంకల్పించుకున్నారు రావి చెట్టుకు పూజ నిర్వహించి శివయ్య అభిషేకం నిర్వహించాము ఆ తర్వాత పూజ నిర్వహించాము శివాష్టోత్రాల పూజ నిర్వహించాము ఈ రావి చెట్టుకు ఈ సోమవతి అమావాస్య వచ్చినప్పుడు ఈ చెట్టుకు ఎవరైతే పూజ చేస్తారో వాళ్లకు వివాహ దోషమున్నా జాతక దోషమున్నా ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయని మన
మన శాస్త్రంలో ఉంది కావున ఈ అమావాస్య వచ్చినప్పుడు మనం ఉపవాసం ఉదయాన్నే లేచి మన పూజ శివలింగుడికి వెళ్ళి అభిషేకించుకొని మనం ఉపవాసం ఉండి ఆ రోజున మొత్తము సోమవతి అమావాస్య ఆ దేవిని ఆరాధించుకుంటూ లేకుంటే శివయ ఆరాధన చేస్తూ ఉండాలి. ఆ రోజు చేయడం వలన మనకు ఎలాంటి జాతక దోషాలున్నా ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయని ఈ శాస్త్రంలో ఉంది కావున ఈ వ్రతము ఈ వ్రత కల్ప విధానము ఇది. జైనత్ మండలంలోని పార్టీకే గ్రామంలో డాక్టర్ రవికిరణ్ సాయి వైకుంఠ ట్రస్ట్ సౌజన్యంతో స్వేరస్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు హోమియోపతి మాత్రలను అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. డాక్టర్ రవికిరణ్ సాయి వైకుంఠ ట్రస్ట్ సౌజన్యంతో జైనత్ మండలంలోని పార్టీకే గ్రామంలో స్వేరస్ ఆధ్వర్యంలో హోమియోపతి మాత్రలను అందజేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలకు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే మాత్రలను ఆయా గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆస్తక్ ఉజ్వల, స్వేరస్ అధ్యక్షులు పెంటపర్తి ఊషన్న, టీజీపీఏ జిల్లా అధ్యక్షులు ఆస్తక్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు మాత్రలను పంపిణీ చేసిన అనంతరం స్వైరస్ జిల్లా అధ్యక్షులు పెంటపర్తి ఊషన్న మాట్లాడుతూ సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భౌతిక దూరాన్ని పాటిస్తూనే బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, పరిసరాల వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తుంది, రోజు కింద ఉద్రిక్తంగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈరోజు చూడండి, ఈరోజు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 200,000 కేసులు జరిగినాయి ఒకటే రోజు నిన్న. అదే మాదిరిగా మన ఏపీలో ఒకటే రోజు 5,000 కేసులు, మన భారతదేశంలో 38,000 కేసులు ఒకటే రోజు, మన తెలంగాణలో 1,200 కేసులు, మన ఆదిలాబాద్లో మొత్తం దగ్గర 9 కేసులు అయినాయి ఈరోజు అంటే నిన్నటి మాట. అంటే రోజు ఉద్రిక్తత పెరుగుతున్నది కాబట్టి అంటే ఎంతో కొంత ఈ ఇది ఉంది టాబ్లెట్స్ ఉన్నాయి. అంటే ఈ కరోనా పూర్తిగా మెడిసిన్ అని కాకుండా రోగ నిరోధక శక్తి మన పెంచుతుంది. చిన్న చిన్న వ్యాధులు వచ్చినాయి అనుకోండి అవి తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ దగ్గు కానీ జలుబు కానీ వీటితోటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాడిని తొందరగా ఆ వ్యాధిని తొందర అటాక్ చేసి మనకు రాకుండా ఇది కాపాడుతానమాట. ఇది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏమి లేదు. మనం అయ్యో నేను జ్వరం గోళ్ళు వేసుకుంటున్నా, నేను బీపీ గోళ్ళు వేసుకుంటున్నా, నేను షుగర్ గోళ్ళు వేస్తే ఎట్లా మరి అన్నకు నా పథ్యం కాపాడన అటువంటిది ఏం లేదు దీనికి. ఈ హోమియోపతి టాబ్లెట్స్ నేను ప్రొద్దున వేసుకున్నా, నేను దగ్గర మూడో రోజు, రేపటి 4 రోజులు అయిపోతుంది వేసుకున్నా. ఇట్లా మనము మామూలుగానే ఇట్లా పేపర్ దొరుకుతున్న ఇప్పుడు పని చేసుకోవాలి కరిగైపోతున్నది ఈజీగా, మళ్ళీ తీయకుంటున్నాను కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు, భయపడే అవసరం లేదు. భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం వైద్య శిబిరాన్ని నిర్వహించి గర్భిణీ స్త్రీలకు పలు వైద్య పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్యులు సూచించారు. భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. భీంపూర్ ధనోరా సబ్ సెంటర్ల పరిధిలో గల 47 మంది గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు జరిపారు. ప్రతి నెల ఈ శిబిరాలను నిర్వహిస్తుండగా వైద్య పరీక్షలు జరిపి పలు సూచనలు చేశారు. కాగా కరోనా సమయంలోనూ వైద్య పరీక్షలను నిర్వహించి గర్భిణీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచడం విశేషం. ఇందులో హైరిస్క్ గల 9 మంది గర్భిణీలను గుర్తించి అవసరమైన మందులు సూచనలు చేశారు. కరోనా నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ సరసిజ, సూపర్వైజర్లు గంగాధర్, లూసీ, ఏఎన్ఎంలు, ఆశలు పాల్గొన్నారు. సచివాలయంలోని మసీదులు దేవాలయాన్ని కూల్చివేయడానికి నిరసనగా పట్టణంలోని కేఆర్కే కాలనీలో సోమవారం జిల్లా కాంగ్రెస్ మైనార్టీ చైర్మన్ సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పలువురు ఇండ్లకు రంగు జెండాలను కట్టి నిరసన తెలిపారు. వో ఖుద్ అప్నే హాస్పిటల్స్ నహీ ఖోల్ రహే,
वो खुद अपने एरिया के वोटर्स और इन कॉन्स्टेंसियों में उन लोगों के एमएलए से, उनके एमपी से ऐसी जगहों पे जो सो हॉस्पिटल्स का ये हाल है, लोगों को लाखों रुपए लूट लिया जा रहा है प्राइवेट हॉस्पिटल में। समग्र शिक्षा अभियान लो भागंगा प्रभुत्व पाठशालालो పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లుగా పనిచేస్తున్న తమను రీఎంగేజ్ చేయాలని పలువురు ఇన్స్ట్రక్టర్లు కోరారు. ఈ మేరకు సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వంలో సమగ్ర శిక్ష అభియాన్ కేంద్ర ప్రభుత్వం పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్గా దాదాపు 2500 మంది పనిచేస్తున్నాము. అయితే మేము పిల్లలకి ముఖ్యంగా ఏం చెప్తామంటే కళా విద్య, చిత్రలేఖనం, డ్రాయింగ్, తర్వాత క్రాఫ్ట్, కుట్టు పని తదితర మేము బోధిస్తున్నాము. అయితే గత 7 సంవత్సరాలుగా మేము ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాము, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాము. అయితే ఈ సంవత్సరం ఏమైందంటే కరోనా వచ్చింది కాబట్టి మాకు ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం రీఎంగేజ్ చేయాలి. ప్రతి సంవత్సరం మాకు జూన్ 12కి రీఎంగేజ్ అయ్యి అంటే పాఠశాల వెళ్తున్నాం, కానీ ఈ సంవత్సరం మాకు జూన్ నుండి రీఎంగేజ్ ఇంకా కాలేదు, ఇంతవరకు కూడా రీఎంగేజ్ లేదు. దీనివల్ల దాదాపు మేము 2500 కుటుంబాలు తెలంగాణ రోడ్డున పడ్డాయి. వేరే వరకు ఏం చేయలేము, ఈ దీనిపైన ఆధారపడినాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు వెంటనే రీఎంగేజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 21కి చేరిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య, మృతి చెందిన వృద్ధురాలికి అధికారుల సమక్షంలో అంత్యక్రియలు, ఆదివారం 10 మంది బాధితుల డిశ్చార్జ్. పేదలకు అండగా నిలుస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకం, 12 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. పంటల వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి, రైతులకు వ్యవసాయ అధికారుల సూచన. తాంసీ మండలంలోని పలు గ్రామాల్లో పంట క్షేత్రాలను పరిశీలించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.